అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనుక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, ఇదిగో సో అండ్ సో కారణాలు ఉన్నాయి అందుకే నచ్చలేదు, మీరు ఏకపక్షంగా చెప్తున్నారు, మీరు చెప్పిన తీరు బాగాలేదు, ప్రజెంటేషన్ బాగాలేదు, అది ఇది అని మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి. కానీ రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి మనం ఒక 4 నెలల్లో కనీసం ఒక 300,000 మంది సబ్స్క్రైబర్స్, అంటే ఎన్నికల సమయానికి ఒక 300,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కాస్త సఫిషియెంట్గా, అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ జనంలోకి వెళ్ళాలి, ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమిటి, రాష్ట్రం ఏ విధంగా వెనుకబడుతోంది, రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతోంది ప్రభుత్వ నిర్ణయాల వలన, అలాగే ప్రతిపక్షాల వైఫల్యం ఏంటి, అన్నీ కూడా మనం ఈ వీడియోస్లో చెప్పుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ముందుగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన ఒక పెద్ద అంశం మనందరికీ తెలుసు, యువగలం పాదయాత్ర ముగిసింది. సో యువగలం నవశకం అనే పేరుతో నిన్న ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని పోలిపల్లి అనే గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అగ్రనేతలు ఆ మీటింగ్కి హాజరయ్యారు. దాదాపుగా 500,000 మంది జనం వచ్చారు. సంఖ్య అనేది 500,000కే ఫిక్స్ కాదు, అంతకన్నా 2-3 లక్షలు ఎక్కువ ఉండొచ్చు, లేదా అంతకన్నా తక్కువ ఉండొచ్చు. ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా అరౌండ్ 3.5 to 4 lakhs మంది గ్రౌండ్లో ఉన్నారని చెప్తున్నారు. కాకపోతే గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మాత్రమే జనం కాదు, అటువైపు ఒక 5 కిలోమీటర్లు, ఇటువైపు ఒక 10 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి పోలిపల్లి వరకు వెళ్ళలేక ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు రోడ్ల మీద ఉండిపోయారు 1000 మంది. అలాగే అటువైపు కూడా రణస్థలం వరకు అలా వెళ్ళలేక రోడ్ల మీద ట్రాఫిక్లో ఉండిపోయిన వాళ్ళు ఉండిపోయారు. సో ఇలా మొత్తం మీద కలుపుకుంటే తెలుగుదేశం పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. తెలుగుదేశం, జనసేన అగ్రనేతలు ఏదైతే అంచనా వేశారో అది నిజమైంది. ఇదిగోండి వచ్చిన జనం యొక్క ఫోటో. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగలం విజయోత్సవ సభ ప్రాంగణంలో అశేష జనసందోహం. ఓ భాగమని రాయలేదండోయ్, ఓ భాగమని రాయలా. నిజానికి ఇది ఒక భాగం కావచ్చు, ఎందుకంటే ఇటేపు జనం ఉంటారు, ఇటేపు జనం ఉంటారు, ఈ ముందుకు కూడా జనం ఉండొచ్చు. కానీ ఇక్కడ కక్కుర్తికి వెళ్ళి ఇది అశేష జనవాహనలో ఓ భాగం అని రాయలా. కొంతమందికి జ్ఞానోదయం అవ్వాలి, ఓ భాగం ఓ భాగం ఓ భాగం అని ఎందుకు రాస్తారో తెలీదా. సో 2 పత్రికల్లో, ఈనాడు ఆంధ్రజ్యోతి 2 పత్రికల్లో దీని మీద ఎక్కువ, యుద్ధ భేరి మోగింది, తెదేప జనసేన మహాకలయిక వేదికన యువగలం విజయోత్సవ సభ, ఎన్నికల శంఖారావంతో దద్దరిల్లిన పోలిపల్లి, లక్షల సంఖ్యలో పోటెత్తిన ఇరు పార్టీల కార్యకర్తలు. సో ఈ మీటింగ్లో మీ బాధ్యత నాది, 18 నుంచి 30 ఏళ్ళ వయసు మధ్యన ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక అడుగు ముందుకేయండి. రాబోయే 100 రోజులు ప్రతి ఒక్కరూ రోజూ 1 గంట పాటు సమాజం కోసం ఆలోచించండి, తర్వాత మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసే బాధ్యత మాది. మీ ఓటు మీ భవిష్యత్తునే కాదు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తోంది. తెదేప అధినేత చంద్రబాబు. తెదేప జనసేన శ్రేణులు నాయకులు ఉమ్మడిగా కలిసిన ఈ క్షణాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి, బలంగా నిర్మించేవి. వచ్చే ఎన్నికల దృష్టితో జగన్ 80 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చబోతున్నారని అంటున్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇక ఇది విప్లవం, ఈ యుద్ధం మొదలైంది. ఈ పోరాటం తాడేపల్లి కోట తలుపులకు బద్దలు కొట్టే వరకు ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం, రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం. సో ఇది విప్లవం అని నారా లోకేష్ గారు చేసిన కామెంట్స్, ఇలా ముగ్గురు ఏం మాట్లాడారు అనేది ఈనాడులో బ్యానర్ వార్తలు హైలైట్ చేస్తూ ఫోటోలు, వేదిక ఫోటో ఒకటి, అలాగే వచ్చిన జనం ఫోటో ఒకటి వేసి ప్రజాయుద్ధ పేరు మోగింది, మహాపోరాటంలో ఆరంభం అదిరింది, తెదేప జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావంతో విజయనగరం జిల్లా పోలిపల్లి దద్దరేలింది, నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభ తెదేప జనసేన నాయకుల మధ్య ఐక్యతకు అద్దం పట్టింది, ఇరు పార్టీల పొత్తు నిర్ణయం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ సూపర్ హిట్ అయింది, మేటి ప్రజాశక్తుల మహాకలయిక నవశకం ప్రారంభ వేడుక అని వేదిక బ్యాక్గ్రౌండ్లో రాసిన నినాదాన్ని నిజం చేస్తూ
ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సభ ఆద్యంతం ఇరు పార్టీ శ్రేణులు కేరింతలు జయ జయ ధ్వానాలతో మారుమోగింది. సో ఓవరాల్గా నిన్న యువగలం ముగింపు బహిరంగ సభ అయితే మాత్రం సూపర్ హిట్ అనేది అయితే మాత్రం వాస్తవం. సో దాన్ని లోపల పేజీల్లో కూడా ఈనాళ్ళు ఆల్మోస్ట్ లోపల పేజీల్లో కూడా అదే రాశారు. ఇదిగోండి, మేటి ప్రజాశక్తుల మహాకలయిక, ఆంధ్రుల ఊపిరి పీల్చుకో, తెదేపా జనసేన కలిసి వస్తున్నాయి అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అనగానే సభ మారుమోగింది. జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతి పెడతాం అని నారా లోకేష్ గారు చేసిన కామెంట్స్, నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు అనేది ఈ పేజీలో రాశారు. ఇదిగో రెడ్ డైరీ, 4 ఏళ్లుగా తెదేపా కంచుకోట కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు కాపాడే బాధ్యత నాది. ఇదిగో ఎర్ర పుస్తకం, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి తెదేపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలే ప్రసక్తే లేదు అని ఒక రెడ్ డైరీ చూపించారన్నమాట. ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్కు జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగులుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలయ్య బాబు ఒకే బొమ్మలో ఉండడం అదుర్స్. ఒకసారి జూమ్ చేయండమ్మా, బొమ్మ తాడేపల్లి ప్యాలెస్లో పడాలి అని లోకేష్ గారు కాస్త మా స్టైల్లో మాట్లాడారు. అలాగే పవన్ అన్న అండగా నిలిచారు. కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నో కుట్రలు చేశారని, జీవో వన్ తెచ్చారని ధ్వజమెత్తారు. సో ఓవరాల్గా చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరును, పవన్ అన్న నాకు అండగా నిలిచారు అని లోకేష్ గారు మాట్లాడినప్పుడు కాస్త ఎమోషనల్గా అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా సభ ఎలా జరిగింది, ఇదిగోండి వేదిక మీద ఎవరెవరు ఉన్నారనేది ఓవరాల్గా. ఇటువైపేమో జనసేన పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు చాలామంది పాల్గొన్నారు. సభలో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ ఈనాళ్ళు లోపల రాశారు. వైకాపా విముక్త ఏపీ అని చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు, అలాగే ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది జగన్నే అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, అలాగే తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రతిభా భారతి, పల్లా శ్రీనివాస్ గారు, బొమ్మిడి నాయకర్ గారు, పంచకేరల రమేష్ గారు, ఇలా జనసేన నాదెళ్ల మనోహర్ గారు, ఇలా జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన, టీడీపీ నాయకులు మాట్లాడిన అంశాలన్నీ కూడా లోపల పేజీలో వేశారు. సో ఇదంతా మనం ఈ యాత్రకు సంబంధించి, ఈ ముగింపు సభకు సంబంధించి సెపరేట్గా ఇంకా డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తాను నేను. ఓవరాల్ రివ్యూ, ఓవరాల్ ఫీడ్బ్యాక్, దాని మంచి చెడులు, మొత్తం అన్ని అంశాల మీద నేను సెపరేట్గా కొన్ని వీడియోస్ ఈరోజు పోస్ట్ చేస్తాను. సో మొత్తం మీద ఈనాడులో ఒక 4 పేజీల్లో ఇదే అంశాన్ని రాశారు. ఆంధ్రజ్యోతిలో సాక్షిలో చూద్దాం ఎక్కడైనా రాశారో లేదో. ఉచితంగా ట్యాబ్లు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, విద్యారంగంపై చెరగని సంతకం, సాక్షిలో యాడ్లే యాడ్లు, ఎన్ని యాడ్లు అసలు. ఆ యాడ్లతో ఈ యాడ్ ఒకటి ఎలావా, స్కిప్ లేదా, పో స్కిప్ లేదా, అయితే సాక్షి చదవడం మానేద్దాం. ఇంటెల్ విప్రో బిల్ట్ ఫర్ బిజినెస్, విత్ ఇంటెల్ విప్రో ప్రొటెక్ట్ యువర్ పీసీస్ విత్ హార్డ్వేర్ బేస్డ్ సెక్యూరిటీ. సో ఇంటెల్ విప్రో అనేది సాక్షిలో బ్యానర్లో వచ్చింది. సో అంతకుమించి మనం ఏమీ చేయలేము. నేను చూడండి, నేను సాక్షి మీద మిక్కిలే అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో సాక్షి పత్రిక కూడా చదువుదామని ఓపెన్ చేస్తే నాకు సాక్షి పత్రిక ఓపెన్ కావట్లేదు, మీరే సాక్ష్యం. మళ్ళీ అన్నాను మీరు సాక్షి చదవలేదు, మీకు సాక్షి అంటే నచ్చదా అని అనొద్దు. నేను సాక్షి చదువుదామనే ఓపెన్ చేశాను, కానీ యాడ్ వచ్చేసింది. ఈ యాడ్ పోవట్లేదు చూడు, ఇక్కడ స్కిప్ కూడా లేదు, కనీసం ఇదిగో స్కిప్ కూడా లేదు, ఉండట్లేదు. సో నేను సాక్షి చదవను, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను మధ్యలో ఎప్పుడైనా, అప్పుడైనా యాడ్ పోతే ఓకే, లేకపోతే మాత్రం చదవను. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఇదిగో నా తప్పు కాదు, నేను సాక్షి చదువుదామని ఓపెన్ చేశాను, అక్కడే యాడ్ వచ్చిన యాడ్ రావడం వలన చదవలేకపోతున్నా, ఎవరేమో అనుకోవద్దు. సమర శంఖం, ఇదిగోండి జనం, జనం రాలేదు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి, సభ ఫెయిల్ అయింది అని పాపం సాక్షి వాళ్ళు రాయాలి అనుకున్నారు. నిన్నంతా 10 కెమెరాలు పట్టుకొని ఉన్నారు, ఎక్కడైనా ఖాళీ కుర్చీలు ఉన్నాయా తీద్దాము అని, కానీ దొరకలా.
వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, ఆ సభ ఫెయిల్ అయిందని మీరు ప్రచారం చేయండి అని. కానీ పని అవల, ఎందుకంటే కల్లెదురుగా ఇంతమంది జనం కనిపించిన తర్వాత ఇది ఫెయిల్ అయింది అని ఏ విధంగా రాస్తారు? ఇంతమంది జనం కనిపించిన తర్వాత, రోడ్ల మీద అంత ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత, రోడ్ల మీద కూడా లక్షలాదిగా జనం ఉన్న తర్వాత, సో వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి కానీ ఎంత బుర్ర జల్లుదామన్నా పని అవ్వలేదన్నమాట. వచ్చింది. సో ఇంకోసారి సాక్షిని చదివేద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు, సో యాడ్లే యాడ్లు దద్దరిల్లిపోయింది. ఆరోగ్యానికి ఆటబాట, రెండు ప్రధాన లక్ష్యాలతో బెంచ్ మార్క్లో ఆడుదాం ఆంధ్ర. గ్రామీణుల్లో ఆరోగ్యకర జీవనానికి వ్యాయామము, క్రీడల వైపు ప్రోత్సాహము. ఎన్నికలు ఇంకో 4 నెలలు ఉన్నాయనగా పాపం యువత ఆరోగ్యం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి దృష్టి వచ్చేసింది. ఆడుదాం ఆంధ్ర, పాపం రాష్ట్ర యువతకు ఆరోగ్యం కావాలి, ఆడాలి అని 4.5 సంవత్సరాల తర్వాత, ఎన్నికలు ఇంకో 4 నెలలు ఉన్నాయనగా పాపం ఇప్పుడు ఆరోగ్య ఆంధ్ర మీద దృష్టి పెట్టేసింది, ఆడుదాం ఆంధ్ర మీద దృష్టి వచ్చేసింది, యువతకు ఆరోగ్యం కావాలి అమ్మో అని ఆ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా, ఎన్నికల డ్రామా. మట్టిలో మాణిక్యాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపైకి నిలబెట్టడమే లక్ష్యం. 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు క్రీడా సందడి, వాలంటీర్లు ఇంటింటి అవగాహన కల్పించాలి, సచివాలయాల్లో పోస్టర్లు, 15,000 సచివాలయాల్లో పోటీలకు సన్నద్ధం, ప్రత్యేక SOPలు. ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు. క్రీడాంశాల్లోనూ ప్రొఫెషనల్స్ను గుర్తించేలా కార్యాచరణ. సిఎస్కే, ఏసీఏ, ప్రేమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం. ప్రతి దశలోనూ 3 స్థానాలకు నగదు బహుమతులు. పాపం అక్కడ ఒక బాల్ ఉంటే ఆ బాల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, ఒక క్రికెట్ ఉంటే ఆ క్రికెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, అంతెందుకు వాళ్ళకిచ్చే క్యాప్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, వాళ్ళకిచ్చే కళ్ళద్దాల మీద కూడా స్టిక్కర్ అతికించాలని చూస్తున్నారంట. కానీ కళ్ళద్దాల మీద కూడా స్టిక్కర్ అతికిస్తే ఎదురుగా ఏం కనిపించదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారంట, నిపుణులను అడుగుతున్నారంట ఎలా 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 అని. అదనమాట. సో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక పెద్ద డ్రామాకు తెరతీశారు. యువత ఓట్లకు గాలం వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కుర్రాళ్ళకి ఆటలంటే పిచ్చి, క్రికెట్ అన్నా, కబడ్డీ అన్నా, వాలీబాల్ అన్నా, హాకీ అన్నా పిచ్చోళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళను మనం క్యాష్ చేసుకుందాము, వాళ్ళ అభిమానాన్ని మనం ఓట్లుగా మలుచుకుందాము అనే ఒక ఆలోచనతో ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర అన్నమాట ఇది. సో దీన్ని నమ్మిన వాళ్ళు నమ్మండి, అభిమానించే వాళ్ళు అభిమానించండి. నేనైతే మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తాను, నేనైతే మాత్రం దీన్ని పొలిటికల్ క్యాంపెయినింగ్గానే చూస్తాను, నేనైతే మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం పన్నిన ఒక రాజకీయ పన్నాంగంగానే చూస్తాను. అది నా సొంత అభిప్రాయం. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. ఆడుదాం ఆంధ్ర నిజంగా ప్రజల కోసము, యువత కోసము, ఆరోగ్యం కోసము, ఉత్సాహం కోసమే పెట్టారని మీరు అనుకుంటున్నారా? ఓకే అనుకోవచ్చు. లేదు ఇది పొలిటికల్ డ్రామానే, ఇది పోల్ క్యాంపెయినింగ్లో భాగమే, ఇది రాజకీయ స్వార్థమే అని మీరు అనుకుంటున్నారా అనుకోండి. సో నా అభిప్రాయం అయితే అది. ఇక జాతీయ క్రీడా ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా ఈరోజేగా. సో ముందుగా మన ఛానల్ తరపున మన ఛానల్కు ఉన్న లక్షలాది మంది అభిమానులు, ఫాలోయర్స్, సబ్స్క్రైబర్స్ తరపున, అందరి తరపున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు సాయి సాత్విక్ సాయిరాజ్కు ఖేల్ రత్న, అజయ్ హుసాముద్దీన్, ఇషా సింగ్లకు అర్జున. మంచిది. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం అంటండి. రామేశ్వరం కాకులు కథా సంపుటి ప్రకటన, న్యూఢిల్లీలో 24 భాషల్లో అవార్డులు ప్రకటించిన అకాడమీ. కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి. సుప్రసిద్ధ తెలుగు రచయిత తెల్లవజల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికి గాను ఆయన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన రామేశ్వరం కాకులు కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారంట. మంచిది. ఆ బుక్ చదవలేదు కానీ విన్నాను, బాగుంటుందని విన్నాను. నేను బుక్స్ చదివేవాడిని, దాదాపుగా నేను 90 బుక్స్ చదివాను. నేను మరీ లక్షల్లోనూ వేలల్లోనూ చెప్పలేనులే, కానీ కొంతమంది చెప్తారు 2 లక్షల పుస్తకాలు చదివాను, ఇంకొక ఆయన 80,000 పుస్తకాలు చదివాను అంటారు, కానీ నేను 90 పుస్తకాలు చదివాను. సో ఆ పుస్తకాల్లో వచ్చిన జ్ఞానం ద్వారానే నేను మాట్లాడగలుగుతున్నాను, మీ ముందు ఇంత కాన్ఫిడెన్స్తో నిలబడగలుగుతున్నాను. దానికి నాకు పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన జ్ఞానం కొంత ఉపయోగపడింది. కాకపోతే ఈ 2-3 ఇయర్స్గా టైం అస్సలు ఉండట్లేదు. టైం
ఉండట్లేదు. మ్యాక్సిమం ఇప్పటికి కూడా వారంలో ఒక రెండు రోజులు పడుకునే ముందు నైట్ 9 తర్వాత ఫోన్ మొత్తం పక్కన పెట్టేసి పుస్తకాలు చదివిన తర్వాత పడుకుంటాను అన్నమాట. వారంలో ఒక రెండు రోజులు మాత్రం దానికి కేటాయిస్తున్నాను. నేను కూడా మీకు ఇచ్చే సలహా అదే, పుస్తకాలు చదవండి, ఖచ్చితంగా పుస్తకాలు చదవండి. మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, మీ అడుగుల్లో మార్పు వస్తుంది, మీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది, అలాగే భాష మీద పట్టు వస్తుంది. మీరు ఇంగ్లీష్ పుస్తకాలైనా చదవండి, హిందీ పుస్తకాలైనా చదవండి, లేదా తెలుగు పుస్తకాలైనా చదవండి, భాష మీద పట్టు వస్తుంది. అంతెందుకు బారిస్టర్ పార్వతీశం ప్రతి ఒక్కళ్ళు కూడా 10th క్లాస్లో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, మన తర్వాత వాళ్ళు, మన ముందు వాళ్ళు బారిస్టర్ పార్వతీశం అంటే తెలుసు. 10th క్లాస్లో మనకు నాన్ డీటెయిల్లో ఉంటుంది. దానికి ముందు కథ, దాని వెనుక కథ ఎవరికైనా తెలుసా? బారిస్టర్ పార్వతీశం మొత్తం దాదాపుగా 600 పేజీల పుస్తకం ఉంటుంది, పెద్ద పుస్తకం, అది చదివా. కన్యాశుల్కం ఎవరైనా చదివారా? అలా చాలా పుస్తకాలు ఉంటాయి చదవడానికి. నాకు తెలిసి చాలామంది పెద్దలు చదివే ఉంటారు, కొంతమంది అయితే ఇళ్లలోనే గ్రంథాలయాన్ని పెట్టుకుంటారు. నేను అంత పెద్ద స్థాయి కాకపోయినా 90 మంచి పుస్తకాలు చదివాను అని అయితే చెప్పుకోగలను. మార్చేద్దాం మన రాతలు. అప్పుల అగత్యం లేకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన, పేద విద్యార్థులకు తోడుగా జగనన్న ఉన్నాడనే భరోసా, విద్యార్థుల్లో స్ఫూర్తి రగిల్చేలా పథకం అమలు, కెరీర్లో గొప్పగా చేసిన అది ఓకే, నమ్మేశాం నమ్మేశాం, ఓకే మీరేం చెప్తే అదే సాక్షిలో ఉన్న వార్తలన్నీ నమ్మేశాం, పక్కన పెట్టేద్దాం, లేట్ అయింది. సో సమర శంఖం, ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన, దద్దరిల్లిన యువగల ముగింపు సభ అని ఆంధ్రజ్యోతిలో ఇది రాశారు. మొత్తం మీద ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, మధ్యలో లోకేష్ గారు మాట్లాడిన అంశాలు ఇచ్చారన్నమాట. సో ఇక్కడ కూడా సమరశంఖం అని డీటెయిల్డ్గా రాశారు. నిజంగా ఎన్నికలకు ఒక సమరశంఖం పూరించారు దీంతో. నేను మన ఛానల్లో చెప్పా, 3 ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు ఉంటాయి టీడీపీ జనసేన కలిపి అని. ఇది ఒక బహిరంగ సభ అయింది. నెక్స్ట్ తిరుపతిలో పెడతారు, ఆ తర్వాత అమరావతిలో కూడా భారీ బహిరంగ సభలు పెడతారు. ఎస్టీలకు జగన్ వెన్నుపోటు, సచివాలయంలో ఎస్టీ రిజర్వేషన్లకు తోట్లు, అర్హులు ఉన్న జనరల్ ఉద్యోగులకే ప్రమోషన్లు, ఎస్టీలకు వ్యతిరేకంగా మమ్మరు లాభయం, దివ్యాంగుల కోటాలో ప్రమోషన్లకు ఎసరు, జేఏడి జీఏడి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అన్ని దశలు దాటిన ఫైలుకు సీఎం ఆమోదం. ఎస్టీలకు వికలాంగులకు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఆపేసి వైసీపీ భజనలో తరిస్తున్న వారికి, వైసీపీ పెద్దలకు అనుకూలంగా ఉన్నవారికి వాళ్ళకు మాత్రమే ప్రమోషన్లు ఇస్తున్నారంట. ఇది రాజకీయం కాకపోతే ఇంకేంటి, జగన్ భయం సిట్టింగులకు సంకటం, వైసీపీలో ముదురుతున్న టికెట్లొల్లి, కోస్తాంధ్రలో నేతలపై ప్రజా వ్యతిరేకత, సీమలోనూ తప్పదంటున్న సొంత సర్వేలు, మరోవైపు సర్కారు పైన వ్యతిరేకత, మార్పుపై కొనసాగుతున్న కసరత్తు, ఎమ్మెల్యేలతో జగన్ వరుస భేటీలు, సిట్టింగులకు ఇతర పదవుల ఆశ, సీఎం మాటలను నమ్మని నేతలు, 2019లోనూ మాట తప్పారని విమర్శలు, ఈసారి కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు. సో నిజంగా 2019 ఎన్నికల సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి హామీ ఇచ్చారు, అచ్చేస్తా ఇచ్చేస్తా అని. ఉదాహరణకు మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానన్నారు, లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఇస్తానన్నారు, లేదు. అలా ఎంతోమందికి హామీ ఇచ్చి మాట తప్పారు. సో ఇప్పుడు మేము మీ మాట నమ్మము అంటున్నారంట. మాట తప్పిన మామ, ల్యాప్టాప్లు ఇస్తామని విద్యార్థులకు హామీ, తమకు కావాలని ఆప్షన్ ఇచ్చిన 7 లక్షల మంది డబ్బులు పెట్టలేక చివరికి టేబుల్తో సరి. నిజంగా 2 ఇయర్స్ బ్యాక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అమ్మఒడి సందర్భంలో, అమ్మఒడి ఎవరైనా వద్దని వదులుకుంటే ల్యాప్టాప్లు ఇస్తాము అని చెప్పారు, కానీ ల్యాప్టాప్లు ఇవ్వట్లా. ఇక అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీల ఆందోళన మీద కూడా సెపరేట్గా ఒక వీడియో చేద్దాం, వాళ్ళకి ఏంటి అనేది. సో ఇవి ఆంధ్రజ్యోతుల వార్తలు. ఇక ఈనాడులో కూడా లోపల పేజీల్లో వేరే అంశాలు అయితే లేవు. పీగన్నవరం వైకాపాలో రాజుకున్న అసంతృప్తి, ఎమ్మెల్యే వర్గీయుల నిరసన, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు చిట్టిబాబు. ఇక్కడ అంటే ఫస్ట్ పేజీలో వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది సంగతి కార్టూన్ బాగుంది. ఇతన్ని నమ్ముకొని తిట్టిన తిట్టి తిట్టకుండా ప్రతిపక్షాలను తిట్టానే, ఇప్పుడు టికెట్ ఇవ్వనంటే ఎక్కడికి పోయేది, నాకు ఈ శాస్తి జరిగి తీరాల్సిందే అని కొంతమంది ఎమ్మెల్యేలు, నా సీటు మారుస్తా అన్నాడు, మార్చాల్సింది మమ్మల్ని కాదు మిమ్మల్నే అని చెప్పి వచ్చేసా అని మరో ఎమ్మెల్యే, టికెట్ కోసం రాలేదు సార్ను చూసి 4.5 ఏళ్ళు అయింది కదా ఒకసారి చూసిపోదామని వచ్చా అని మరో ఎమ్మెల్యే అనుకుంటున్నారంట. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎమ్మెల్యేలు వెళ్ళేసరికి పాపం ఈ మీడియాలకు జోక్ అయిపోయిందండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కలా, నిజంగా పాపం గడప గడపకు మన ప్రభుత్వంలో కసిగా తిరిగారు కొంతమంది ఎమ్మెల్యేలు. నేను ఫస్ట్లో ఉండాలి, నేను టాప్లో ఉండాలి, నేను అది నేను ఇది అని.
పాపం గడప గడపకు మన ప్రభుత్వంలో తిరిగిన వాళ్ళకి కొంతమంది ప్రతిపక్షాలని విపరీతంగా తిట్టారు. చంద్రబాబు గారిని పర్సనల్గా, లోకేష్ గారిని పర్సనల్గా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం. కానీ ఆ మార్కులు లేవు, ఆ పరీక్ష పేపరు లేదు, ఏమైందో తెలియదు. ఇప్పుడు అంతా కూడా గెలిచిన వాళ్ళకే సీట్లు అని మొత్తం చాలామందికి ఎగనామాలు పంగనామాలు. పాపం చాలామంది నోరు పారేసుకున్నారు, టీడీపీని తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు, ఓవర్ యాక్షన్ చేశారు, ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేశారు, రియాలిటీ షో లాగా బిహేవ్ చేశారు, నాగార్జున గారు మార్కులు అయ్యండి సార్ అని చెప్పి చెప్పుకున్నారు. ఎవరికీ సీట్లు లేవు పాపం. అదే పరిస్థితి. సరే, ఇతర అంశాలన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.